అందుబాటులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రెసెంట్ నాతో పాటు కరాటి కళ్యాణి గారు ఉన్నారు. ఎందుకంటే చందు విషయం జరిగిన తర్వాత చాలా మంది నాకు కాల్ చేశారు. ఎస్పెషల్లీ ప్రతి ఒక్కళ్ళు కూడా కాల్ చేసి వాళ్ళ ఫ్యామిలీ గురించి అడగటం స్టార్ట్ చేశారు. వైఫ్, కిడ్స్, సో ఏంటి ఫైనాన్షియల్గా వాళ్ళ పొజిషన్ అని కూడా. ఈవెన్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చేసే ముందు కూడా ఒక పొలిటీషియన్ కాల్ చేశారు. ఒక మినిస్టర్ పేరు చెప్పొద్దు అన్నారు. కంప్లీట్ పిల్లల ఎడ్యుకేషన్ మొత్తం నేనే చూసుకుంటాను రోషన్. ఏం చేయాలో మొత్తం చేద్దాం మనం. ఒకసారి వాళ్ళ వైఫ్తో కూడా మాట్లాడమని చెప్పారు. ఎందుకంటే చందు లాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది నాకే ఒక మంచి ఫ్రెండ్గా. నిజంగా తనకి మోటివేషన్ ఇచ్చే అవకాశం, అంటే ఇచ్చే అవసరం కూడా లేదు. అంత ధైర్యంగా ఉండే వ్యక్తి అలా చనిపోవడం నిజంగా చాలా 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 బాధాకరం ఇండస్ట్రీకి. ఇది చాలా మంది ఇళ్లలో ఇది టచ్ అయిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చందుతో పాటు యాక్ట్ చేశారు కాబట్టి కరాటి కళ్యాణ్ గారు. అండ్ నేను ఇంటర్వ్యూ చేసే టైంలో కూడా ఆమె కాల్ చేశారు. ఆమె మెసేజ్లే మీకు మొన్నటి వరకు కూడా అన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది కూడా. తనతో బాండింగ్ ఎలా ఉంటుంది, అసలు తను చనిపోయే ముందు ఏం మాట్లాడారు, తన మాటలో తెలుసుకుందాం. సో కళ్యాణి గారు, నిజంగా అంటే బుల్లి తెర లేకపోతే పెద్ద తెర తేడా లేకుండా ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి టాలెంట్ ఉన్న వాళ్ళకి ఫ్యాన్స్ అనే వాళ్ళు కోకోలలు అయిపోయారు. రీసెంట్గా చూసుకుంటే చిరంజీవి గారి మదరు, మన నిరుపమక్క, ఆర్కే సాగర్ వీళ్ళందరికీ ఫ్యాన్ అయ్యి కూడా ఆమె కూడా టీజర్ రిలీజ్ చేశారు ఇంటికి పిలిచి మరి. సో అంతమంది ఫ్యాన్స్ ని కైవసం చేసుకొని నిజంగా ఒక చిన్న చిన్న తప్పిదాల వల్ల ఈరోజు లైఫ్ పోగొట్టుకుంటున్నారు. కుటుంబాలను ఆలోచించట్లేదు, తల్లిదండ్రులను ఆలోచించట్లేదు, ఇలా చేస్తున్నారు. ఇంకా సమాజం ఇలానే ఉందా, ఇలానే ఉంటుందా, ఎందుకు ఇలా తయారైందనే మాట మీద ఎక్కువ చర్చ జరుగుతుంది. అండ్ నేను ఇక్కడ చందుని చేసిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని చేశాను. అసలు నాకు ఎక్కడ ఏం అర్థమవ్వలేదు, ఏంటి ఎలా అయింది, ఎవరిని ఎవరు ప్రేమించారు, ఎవరు ఎవరితో కలిసి ఉంటున్నారు, ఎవరు పిల్లలు ఎవరితో మమేకమై ఉన్నారు, ఏం అర్థం అవ్వట్లేదు. అండ్ మీకు చందుతో ఒక బాండింగ్ ఉంది కాబట్టి చందు ఆ టైంలో అలా చేసేటప్పుడు కూడా మీ చాటింగ్ అంతా కూడా బాగా వైరల్ అయింది. అండ్ నేను వెళ్ళినప్పుడు మీతోనే మాట్లాడుతున్నాను ఫోన్ లో. నాకు మోటివేషన్ చేసే వాళ్ళు ఫోన్ చేసినా గానీ నేను తీసుకోలేకపోతున్నాను అని చెప్పి కూడా. ఏంటి, ఏం చెప్తారు మీరు? చందు ఇలా వెళ్ళిపోవడం చాలా బాధాకరం. ఒక 8 సంవత్సరాలుగా నాకు అబ్బాయి పరిచయం ఉన్నాడు. ఒక సీరియల్ నా అనుచరుడు క్యారెక్టర్ అనమాట తనది. నేను విలను, నా పక్కన అనుచరుడు క్యారెక్టర్. ఇంకోటి ఏంటంటే, మోర్ ఓవర్ మేము మాట్లాడుకునేటప్పుడు నేను చందు ఓ యాదవ్ అనిపించేదాన్ని. శ్రీనివాస్ యాదవ్ అని ఒకటి ఉంటుంది సార్, ఒక డైలాగ్ ఉంటుంది ఒక సినిమాలో శ్రీహరి గారికి, అలాగా నేను ఓ చందు యాదవ్ అనేదాన్ని. దాంతో తనకి ఏంటంటే, ఏంటండి మీరు ఒక్కరే ఎలా పిలుస్తారండి, నేను యాదవ్ అని ఎవరికి తెలియదు అనేవాడు. అంటే మేము కొంచెం అలా కావాలని ఆట పట్టించేవాళ్ళం, బట్ డెడికేషన్గా వర్క్ చేసేవాడు. చాలా గట్టిగా ఏదైనా సీన్ ఇస్తే అబ్బాయిని కొట్టే సీన్ అయినా, కింద పడే సీన్ అయినా, దొర్లే సీన్ అయినా చాలా కమిటెడ్గా చేసేవాడు. చాలా బాగా మంచి ఆర్టిస్ట్. కానీ ఆ 8 సంవత్సరాలు మేము చేసినప్పుడు కానీ అబ్బాయి పనికి వస్తాడు, మంచి హైట్ పర్సనాలిటీ ఉన్నాడు కదా, ఫ్యూచర్లో ఎప్పుడైనా విలన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అందరూ అనుకున్నాం. సీన్ చిన్న బుల్లి తెర పైన ఏదైనా మంచి మంచి పొజిషన్కి వస్తాడు అని. మీరు యాక్ట్ చేశాడు కదా? ఆ 2-3 సీరియల్స్ నా పక్కనే, నేను విలను మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేసేదాన్ని సీరియల్స్ లో. అప్పుడు నా పక్కన ఒక అనుచరుడు ఉంటాడు కదా ప్రతి విలన్ కి, అందులో ఈ అబ్బాయి ఉండేవాడు. ఈ అబ్బాయి తర్వాత ఇంకొక అబ్బాయిని కూడా, తర్వాత ఈ అబ్బాయి తర్వాత ఇంకొకళ్ళని పెట్టారు తర్వాత కొన్ని సీరియల్స్ లో. సో 2-3 సీరియల్స్ చేసాం మేము. ఈ 390లో కూడా నా పక్కన ఫస్ట్, ఓకే, నేను బిగ్ బాస్ కి వెళ్లే ముందు 390 చేశాను. అది మానేసి నేను 390 పవిత్ర క్యారెక్టర్ ఫస్ట్ మీరేనా? కాదండి, 390లో అమ్మాయి నా సిస్టర్ క్యారెక్టర్ పవిత్ర. వీళ్ళందరూ మా ఇంటికి వస్తారు. ఈ చందు నా అసిస్టెంట్. 390లో నేను చేసేప్పుడు బిగ్ బాస్కి వెళ్ళిన ముందు అనమాట, ఇది చెప్తుంది స్టోరీ. అప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా కాదు, నా పక్కన అసిస్టెంట్ చందు. 390లో ఆమె నాకు సిస్టర్ క్యారెక్టర్. ఇద్దరు పరిచయం కూడా లేదు అప్పుడు? లేదు, ఫస్ట్ టైం పరిచయం నాకు. వీళ్ళిద్దరు పరిచయం కూడా లేదు అప్పుడు. నేను అప్పుడు 390లో చేసేప్పుడు నా ఇంట్లో పెళ్లికి వీళ్ళంతా వస్తారు, మొత్తం హీరో హీరోయిన్ హీరోయిన్, అప్పుడే హీరోయిన్ అక్కడ ఎంట్రీ అవుతుంది, మా ఊర్లో ఉన్నట్టు అనమాట హీరోయిన్. సో వీళ్ళందరూ, ఈ సత్య ఉంది కదా ఆ అమ్మాయి కూడా 390లో చేసింది. సో వీళ్ళంతా కలిసి చేసేప్పుడు చందు కూడా నాతో చేసేవాడు, దూరంగా కూర్చుని ఉండేవాడు అందరితో మాట్లాడుతూ. పవిత్ర గారితో పరిచయం కూడా లేదు అబ్బాయికి అప్పుడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను 390 మానేశాను, బిగ్ బాస్ కెళ్ళి వచ్చిన తర్వాత అన్ని సీరియల్స్ మానేసిన తర్వాత నాకు మొన్న జీ తెలుగు కమిటీ ఏదో ఉత్సవం ఏదో చేశారు వాళ్ళు, దానిలో నేను డాన్స్ పిలిచారు. నన్ను విలన్స్ అందరికీ ఒక డాన్స్ పెట్టారు, కామెడీ డాన్స్. అప్పుడు ఈవిడ నేను కలిసి పక్క పక్కన డాన్స్ చేశాను పవిత్ర నేను. అప్పుడు క్యారవాన్లో కూర్చున్నప్పుడు మాట్లాడినప్పుడు, మీ హస్బెండ్ ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు అని ఇవన్నీ అడిగా. ఆవిడ ఏదో చెప్పారు, ఇంత ముందు ఇంకొక రిలేషన్ ఉండేది, ఆ విషయం చెప్పారు. ఆ విషయం నాకు తెలుసు కాబట్టి నేను అడిగాను ఆవిడ ఎలా ఉన్నారు ఆయన అంటే, లేదండి అదేం లేదు అని. నేను చందుని పెళ్లి చేసుకున్నాను అన్నారు ఆవిడ. అవునా? చందు, ఏ చందు అన్నాను. మీకు తెలుసు కదా చందు, ఏ చందు అంటే ఫోటో తీసి చూపించింది.
అప్పుడు దాకా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుని నాకు తెలీదు. అప్పుడు చూశాను, చూసి ఏ ఈ అబ్బాయి తెలుసు నాకు, మా చందు యాదవ్ కదా అంటే తనే అని. మరి తను పెళ్ళయింది కదా అని అడిగాను నేను. అంటే పెళ్ళికి కూడా నన్ను పిలిచాడు కదా, పెళ్ళయింది కదా అంటే డివోర్స్ అయిపోయినట్టుంది ఆల్మోస్ట్, అక్కడ లేదు, అక్కడ ప్రాబ్లం వచ్చింది అని చెప్పిందా నేను. డివోర్స్ ఎవరికి కాలేదు ఇద్దరికి, అసలు నాకు తెలియదు కదా, ఆమె చెప్పిందా నేను చెప్తున్నా. సరే అయిపోయింది, అయిపోయిన తర్వాత ఓహో మీన్స్ డాన్స్ చేస్తే నేను వచ్చాను. వచ్చేసిన తర్వాత ఈమె చనిపోయింది అన్న విషయం టీవీలో వచ్చింది కదా, నేను చూసి అప్పుడు నేను కొంచెం మొన్న డిహైడ్రేట్ అయిపోయి నాకు డయరీ వచ్చి నేను హాస్పిటల్లో ఉన్నా ఆ టైంలో, ఈమె చనిపోయిన టైంకి నాకు బాగాలేదు కొంచెం ఒంట్లో. సో నేను ఇలా ఉన్నాను, కొంచెం మాట్లాడే పోషన్ కొన్ని ఫోన్లోకి పలకరిస్తానని చందు నెంబర్ అప్పుడు తీసుకున్న తిరనేని వాళ్ళ దగ్గర నెంబర్ పంపించారు. ఆ నెంబర్ తీసుకుని చందుకు కాల్ చేశారు. చేసి ఏం చందు ఏంటి ఇలా అయిపోయిందంటే చచ్చిపోయిందండి పవిత్ర చచ్చిపోయింది, నాకు 4 అవర్స్ తర్వాత తెలిసిన బాధ ఏడ్చేస్తున్నాడు. ఏడ్చేస్తుంటే ఏం పర్లేదు బాధపడకు, ఎవరైనా ఏం చెప్తాం కన్సల్ట్ చేసి మొత్తానికి బాబు ఏం కాదు అన్ని కార్యక్రమాలు ఏంటి మేము రావాలా ఏమైనా హెల్ప్ కావాలా అని అడిగితే బెంగళూరు తీసుకెళ్తారు, హైదరాబాద్ తీసుకురావట్లేదు, బెంగళూరు వెళ్తున్నాం, బెంగళూరుకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అన్ని చేసేస్తారు కార్యక్రమం, మీరు రావద్దులేండి అన్న. సరేనే వచ్చాక ఫోన్ చేసి నేను వచ్చి కలుస్తాను నేను అనేసా. అయిపోయింది, నెక్స్ట్ డే మళ్ళీ కాల్ చేశాను. అయిపోయినాక అన్ని అయిపోయి కార్యక్రమాలు ఏంటి డాక్టర్ ఏమన్నారు నీ గురించి నీకు ఎలా ఉంది హెల్త్ అని అడిగా. అడిగితే అబ్బాయి ముందు రోజే ఏడుస్తున్న పరిస్థితి చూసి బాధ అనిపించింది, తెలిసిన అబ్బాయి కదా, తెలియని వాళ్ళకే మనం ఏదో హెల్ప్ చేసాం, పాపం తెలిసిన అబ్బాయి ఏదో బాధపడుతున్నాడు అనుకో నేను చేశాను. చేస్తే డాక్టర్ గారు నాకు ఎంఆర్ఐ తీసుకోమన్నారు. నేను నిమిషం ఒకలా ఉంటున్నాను, నాకే తెలియట్లేదు, నాకు మర్చిపోతున్నాను, నాకు ఇప్పుడు ఒకలా ఉన్నాను తర్వాత ఒకలా ఉంటున్నానండి, మరలా మళ్ళీ గుర్తొస్తున్నాయి ఏదో చెప్పాడు. అంటే బాగా డిప్రెషన్లో ఉన్నాడని అర్థమైంది. సరే చందు జాగ్రత్తగా ఉండు, నేను ఫోన్ చేస్తుంటాలే, నువ్వేం కాదు, ఏమైనా కావాలంటే ఎంఆర్ఐ తీసుకుంటే సిటీ న్యూరోకి వెళ్ళు, డాక్టర్ గారు బాగా చూస్తారు. నీకు చేతికి మాత్రం డాక్టర్ మధు గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆర్థోపెడిస్ట్ బాగా చూస్తారు, పెద్దవాళ్ళు సినిమా ఇండస్ట్రీ అంతా అక్కడికి వెళ్తారు అని చెప్పాను. సరేనండి వెళ్తాను నేను, అంటే లేదా నేను చెప్తాను నువ్వు వెళ్ళు, లేదా నేనే వస్తా కావాలంటే తోడుగా నీకు అని చెప్పేశాను. అంటే ఓకేనండి అన్నాడు. ఆ తర్వాత నైట్ మళ్ళీ నేను అలా పలకరించాను, 2 రోజులు పలకరించి నైట్ ఈవినింగ్ లేట్గా ఉంటే ఫ్రీ అవుతాను, అందరూ ఫోన్ చేస్తున్నారు అది ఇది నా మీద లేని పనులు రాస్తున్నారు, నేనే చంపాను అన్నారు, అన్ని బాధపడ్డాడు చాలాసేపు ట్రోల్స్ అని. నేను చచ్చిపోతున్నాను అన్నాడు. ఏం మాట్లాడుతున్నాను, మెసేజ్లోనే మాట్లాడే ఫస్ట్, నేను ఫస్ట్ తర్వాత 2 రోజుల నుంచి మాట్లాడితే నేను ఉండనండి పోతాను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే నేను చచ్చిపోతాను, నేను ఉంటే పిచ్చోడిని అయిపోతాను, లేకపోతే తాగుబోతే అయిపోతాను, ఇంట్లో వాళ్ళకి భారంగా ఉండాలి, నేను చచ్చిపోతాను. ఏం మాట్లాడుతున్నా పిచ్చి మాటలా, మేమందరం లేవా, నేను డిప్రెషన్లోకి వెళ్ళా మా ఫాదర్ చనిపోయాక, నేను అనుకున్నా వాళ్ళతో వెళ్ళిపోలేము, మనం వాళ్ళ ఆశయాలను తీసుకెళ్ళాలి ముందుకు, ఏదైనా ఎవరైనా ఉంటే అలా చేయకూడదు అని నేను మోటివేట్ చేస్తూ ఏవో పెట్టాను మెసేజ్. వినలేదు, మళ్ళీ మాట్లాడుతూ ఉంటే కూడా లేదు మీరు ఎవరికి చెప్పకండి నేను చచ్చిపోతాను. ఏ బాధలో ఉన్నప్పుడు అందరూ అంటారు కదా మాటలు చచ్చిపోతానని, ఆ విషయంలోనే అలా అంటున్నాడులే అనుకున్నాను నేను. ఆ తర్వాత చాలా చెప్పాను, యాదవ్ అంటే ధైర్యం, నువ్వు అలా చేయకూడదు అట్లా ఎట్లా కూడా మోటివేట్ చేశా, ఫోన్ చేశా, నీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పు, నువ్వు ఇబ్బంది పడుతున్నట్టున్నా ఫోన్ కట్ చేసేస్తున్నావు అని. సరేలే గుడ్ నైట్ టేక్ కేర్ అని పెట్టాను. అబ్బాయితో మాట్లాడితే మనకు కొంచెం డైవర్ట్ చేయాలండి. ఇంతట్లో ఏం చెప్పాడు, నేను వైజాగ్ వెళ్తున్నా, వచ్చినాక నేను కలుస్తా, నువ్వు సిటీలోకి వచ్చావు కదా రోషన్ ఇంటర్వ్యూ చూసాను బాగుందండి, అది కూడా మాట్లాడా. వైజాగ్లో మాది ఆ గిమ్స్ ఉంది కదండి హాస్పిటల్, అది మేమే కొనుక్కున్నాం అన్నాడు. ఎవరు మీరు కొనుక్కోవడం ఏంటి అన్న. అతను ఒక డాక్టర్ అనమాట, ఇంగ్లాండ్ నుంచి వచ్చిన డాక్టర్, అక్కడ పెట్టారు యాదవ్ డాక్టర్, మాకు రిలేషన్ తెలిసిన వాళ్ళు. అయితే వైజాగ్లో పెద్ద హాస్పిటల్ కట్టారు, అది సంథింగ్ ఏదో ప్రాబ్లంలోకి వెళ్ళిపోయింది, వెళ్ళిపోయి వీళ్ళ దగ్గర ఫైనాన్స్, వీళ్ళ బావగారు ఎవరు చేశారట ఫైనాన్స్, చందు వాళ్ళ బావగారు చేసి అది ఆక్షన్కి వెళ్ళిపోయింది. ఆక్షన్లో మేమే తీసుకున్నాం, అది ఇప్పుడు మేము డిస్పస్ చేసి తీసేస్తున్నాం. అది దాన్ని వైజాగ్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే చెప్పాలనుకుంటే మొన్న ఒకటి వచ్చింది, నేను రావాలి వైజాగ్ అన్నాడు. మొన్నే యాక్సిడెంట్ అయింది కదా కార్లో, మేము కార్లోనే వెళ్తున్నాము, కానీ నేను కార్లో రమ్మని నేను అన్నయ్యకు ముందుట, నువ్వు తర్వాత వచ్చేసేయి, లేకపోతే నువ్వు ఎలా ఫ్లైట్లో వస్తారా, అక్కడ ఏమైనా హెల్ప్ కావాలని నేను చేస్తా వైజాగ్లో, అక్కడ ఎవరైనా డాక్టర్, ఆ డాక్టర్ గారు కూడా తెలుసు నాకు, వేరే ఎవరితో కూడా మాట్లాడదాం అని చెప్పాను. అంటే సరేనండి అలాగే అన్నాడు. నేను లేకపోతే ఇంకా ఇద్దరు 3 డాక్టర్స్ చెప్దాంలే, అక్కడ ఉన్నారు కదా ఎవరైనా తీసుకుంటారేమో, అంటే మాకు ఒకటి అయిపోయిందండి డీల్ అయిపోతే నా లైఫ్ సెటిల్ అయిపోద్ది అన్నాడు. అంటే పిల్లలు ఎలా ఉన్నారు, వైఫ్ ఎలా ఉన్నారంటే వాళ్ళతో ఆల్మోస్ట్ అయిపోయింది అన్నాడు. డైవోర్స్ అయిపోయిందని నాకు చెప్పాడు ఫస్ట్, పెళ్లి చేసేసుకున్నారా లేకపోతే ఊరికే అట్లా లివినా అని అడిగాను. అడిగితే పెళ్లి చేసుకున్నామండి మేమిద్దరం గుళ్ళో చేసుకున్నాం, పెళ్ళి అయింది మా ఇద్దరికి అన్నాడు. మేము లివిన్లో ఉన్నారేమో అనుకున్నానయ్యా నేను, లేకపోతే ఆవిడ కూడా మొన్న నాకు చెప్పారండి, అవును నాకు పవిత్ర కూడా చెప్పింది, మీరు మీతో మాట్లాడిందంట కదా, నా ఫోటో చూపించిందంట కదా అని చెప్పాడు నాతో. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటి ఎప్పుడు వచ్చావంటే నేను ఏదో ఇన్సూరెన్స్ కోసం వచ్చా, ఇన్సూరెన్స్ ఏమి నామినీస్ ఏవి ఉన్నాయి ఏదో చెప్పాడు, నాకెందుకు చెప్పినంత వరకు విన్నా. తర్వాత ఇదంతా చెప్పాడు అనమాట, నా అక్కడ వైజాగ్ వస్తాను నేను, నీ వాళ్ళు బయలుదేరాలి, కానీ నాకు హెల్త్ బాగాలేదని నేనే పోస్ట్పోన్ చేశానని చెప్పాడు. సరే నేను వెళ్తున్నా, నేను వచ్చిన తర్వాత నేను కలుస్తాను, నువ్వు వస్తే అక్కడ ఫోన్ చేయి, నేను అక్కడ ఏమైనా హెల్ప్ కావాలని చేస్తా, జాగ్రత్త ధైర్యంగా ఉండు, ఏం లేదు అందరూ ఉన్నాం, మేమందరం నీకు సపోర్ట్ చేస్తాం, మళ్ళీ నీకు సినిమాలు వస్తాయి సీరియల్స్ వస్తాయి, నువ్వు మళ్ళీ ఒక మంచి పొజిషన్ ఇస్తాడు దేవుడు నీకు అని నేను ఏదో నా వరకు నేను ప్రయత్నం చేశాను 3 రోజులు, నేను ఫోన్ చేస్తూనే ఉంటాను నీకు తగ్గే వరకు, నువ్వు సెట్ అవ్వు ఏం కాదు,
మన పిల్లడు మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటా అని చెప్తున్నాను. అలాగేనండి, అలాగేనా కాదని చెప్పేసి అనేసాడు. అంతే అయిపోయింది. నేను బుధవారం అయిపోయింది నైట్, ఎందుకు మనం నైట్ జర్నీ వద్దని బుధవారం నైట్ వెళ్ళకుండా లక్ష్మీవారి మార్నింగ్ బయలుదేరి వెళ్ళాను. ఈవినింగ్కి చేరిపోయాను నేను నైట్ వరకు. ఇంకా అలసిపోయాం కదా అని పడుకొని ఇంకా అలా చేయలేదు ఫోన్. ఫ్రైడే లేదు, నేను లక్ష్మీవారం నేను రాజమండ్రిలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండిపోయి మార్నింగ్ లేచి వెళ్ళాం. ఫ్యామిలీతో వెళ్ళాం మేము, మా తమ్ముడు మేము అందరం కలిసి ఉన్నాం. నైట్ టైం ఎందుకు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేచి బయలుదేరి వెళ్ళిపోయాం. శుక్రవారం వెళ్ళిపోయాను ఈవినింగ్ అంతా. ఫ్రైడే ఇంకా చేద్దామని అనుకుంటే ఇంట్లో పనులన్నీ ఉన్నాయి, ఉదయం నుంచి అన్ని పనులు చేసుకుని సాయంత్రం ఫోన్ చేద్దాం అనుకున్నా. ఈలో న్యూస్ వచ్చేసింది. నేను 10 నిమిషాలు షాక్లో ఉండిపోయాను. ఈ పిల్లడు ఏంటి, ఎంత చెప్పినా ఎన్ని చేసినా చచ్చిపోతానన్న మాటను పట్టుకొని అలాగే పట్టుకుని ఉన్నాడు. ఏంటి ఇంత చిన్న వయసు, పిల్లలు ఉన్నారు, అబ్బాయికి ఆవిడని వదిలేసి వచ్చేసాడు. తర్వాత నాకు ఇంతగా చెప్పలే, ఆవిడని డైవోర్స్ ఇచ్చాను అన్నట్టే చెప్పాడు. సెటిల్ అయిపోయిందని చెప్పాడు, ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయిందని చెప్పాడు. ఇది ఒకటి మాటే అన్నాడు. అంటే నేను అప్పుడు అడిగాను, మరి ఆవిడని ఎలా చేసుకున్నావు అంటే ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయిందండి, ఈవిడే నాకు అమ్మలా చూసుకుంది, ఈవిడే నా తల్లిలాగా అని అట్లా చెప్పాడు. చెప్పి అందరూ పిచ్చి పిచ్చికి రాస్తున్నారండి అదండి ఇదన్నా నాతో బాధపడ్డాడు. బాధపడదని చెప్పేసాను. నేను మన నెక్స్ట్ డే చెయ్యకపోవడం మరి అది నాకు తెలియదు కదా, పొద్దున్న చేసినా కూడా అబ్బాయి ఎత్తకపోయాడేమో, నేను చేయలేదు అలా ఫోన్. సో అంతే, అంతవరకే తెలుసు. నెక్స్ట్ మీ ఇంటర్వ్యూస్ అన్నీ చూసాను నేను, మీ వాళ్ళు అక్కడికి వెళ్ళేది ఇవన్నీ చూసినా, అన్ని కొంచెం నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళిద్దరు కూడా డైవోర్సులు తీసుకోలేదు. ఇద్దరు బ్లెండర్ మిస్టేక్ చేశారు. ఇద్దరికి ఇష్టం ఉంటే, ఇప్పుడు సింగిల్స్ అనుకో, ఇద్దరు ఓ లోన్లీగా ఉన్నారు, ఎవరికాళ్ళు సపరేట్గా ఉన్నారు, అన్ని విడిపోయి ఉన్నారు అనుకో, పెళ్లి చేసుకోను ఎవరన్నా, ఎవరితోనే ఏదైనా చేసుకో. కానీ ఇటువైపు చిన్నపిల్లల లైఫ్ తీసేసాడే, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు చిన్నపిల్లలు, వీళ్ళు వీళ్ళు అసలు అమాయక పక్షులు. వాళ్ళకి ఏం తెలుసు, ఇది కదా నువ్వు చేయిపట్టుకుని వేలు పట్టి నడిపించాలి, నాన్న నువ్వు నా హీరో అని పాటలు పాడతారుగా. ఇప్పుడు నాన్న నువ్వు కదా నిలబడాలి ఇలాంటి టైంలో. పిల్లల్ని వదిలేసి పెళ్ళ బంగారం లాంటి పెళ్ళ నన్ను 10 సంవత్సరాలు లవ్ చేసి నన్ను పిలిచాడు పెళ్లికి. పెళ్లికి పిలిస్తే నేను వెళ్ళలేదు, అప్పుడు ఏదో షూటింగ్స్ బిజీ ఉండి వెళ్ళలేదు, 15లోనే వెళ్ళలేదు. వెళ్ళకపోతే నన్ను దెప్పేవాడు, ఎందుకు మీరు రాలేదు, మా పెళ్లికి ఎందుకు వస్తారని, మీరు చిన్నారు మళ్ళీ యాదవ్ అంటారు, సేమ్ కమ్యూనిటీ అంటారు, మీరేమో రాలేదు అట్లెట్లా. నన్ను దెప్తే నేను నీ కొడుకు పెళ్లికి వస్తాలే కూతురు పెళ్లి ఇలా అనేసి కామెడీ చేసేసేవాడు. ఇలా పెళ్లి చేసుకున్నారంటే విడిపోయాడేమో, మంచి లైఫే కదా, ఇష్టపడి చేసుకున్నాడా అని అనుకున్నాను. కానీ మనం అంత డీప్గా ఎందుకు వెళ్తాం, నాతో ఎప్పుడు గౌరవంగా ఉండేవాడు. సో అంతవరకే ఈ అమ్మాయి వదిలేసాడని తెలిసిన తర్వాత మాత్రం అబ్బాయి మీద మామూలు కోపం రాలేదు నాకు. పిల్లల్ని చూసాక, వాళ్ళ మొహం చూసినాక నాకు మామూలుగానే ఇలాంటి వేషాలు వేస్తే చిన్నపిల్లలు నువ్వేమన్నా పో, వాళ్ళ వయసు లైఫ్ని తీసేసావు కదా. ఇప్పుడు ఆవిడ చచ్చిపోయిందండి, ఆవిడ కర్మలు రాసి పెట్టాడు భగవంతుడు, మనం ఏం చేయలేము అని తేలాం. నువ్వు వెళ్ళిపోవడమేంటయ్యా పిచ్చి, కాకపోతే ఇంత వయసు మంచి లైఫ్ని చెడగొట్టుకొని వెళ్ళిపోవడం అవసరమా? నువ్వు వెళ్ళి సూసైడ్ చేసుకోవాల్సిన వయసా? ఎందుకు అవసరమైంది పిల్లల లైఫ్ ఎవడిస్తారు ఇప్పుడు? ఇప్పుడు తండ్రి ఆ స్థానంలో ఉంటేనే కదా వాళ్ళు బతుకు బాగుంటుంది, నువ్వు బాట అయ్యాలి కదా. ఇప్పుడు నా ఆవిడతో నువ్వు వెళ్ళిపోవడం ఏంటి అంటే, అంత పిచ్చి ప్రేమ ఉన్నప్పుడు ఈవిడ ఎందుకు లవ్ చేస్తావు? ఎన్నిసార్లు ప్రేమ పుట్టుతుందో, ప్రేమ పుట్టొచ్చు పోను ఓకే, ఎవరు లేకపోతే అక్కడ దొరకలేదు ఏదో అనొచ్చు, నీకేం పుట్టిందో. పుట్టడం కాదు, నేను ఒకటే అంట, ఆవిడ చావు ద్వారా ఈ అబ్బాయి చావుకు ముడి పెట్టాడు భగవంతుడు. సో అలా కలిపాడు. అందుకే ఆవిడ ఎక్కడో బెంగళూరు, ఎక్కడో ఉన్న ఈ రెంజిమెంటల్ బజార్ లో ఉన్న ఈ అబ్బాయి అక్కడ ఎలా కలిసి ఎలా చేసి లైఫ్ తీసుకు. ఎక్కువ లేదు, 4-5 సంవత్సరాలు ఉంటది అంతే. తనకి 42 ఏముంది, ఆమెకి 43-44 ఉంటాయట నాకు చెప్పడం. ఈమెకి 39 ఫాదర్ చెప్తున్నారు, 40 అనుకోండి. అది మనం మాట్లాడకూడదు, అది మనకు అనవసరం. చిన్న వయసు పెద్ద వయసు మనకు అనవసరం. వాళ్ళు మనసులో నచ్చినప్పుడు ఏమైనా చేసుకోనివ్వండి, కానీ సింగిల్స్ అయ్యింటే చేసుకోవాలంటాను నేను. నీ లైఫ్లో నువ్వు డైవోర్స్ తీసేసుకొని పడలేదు, వేరుగా ఉన్నావు, ఆవిడ లైఫ్లో ఆవిడ వేరుగా ఉంది, నువ్వు ఇద్దరు కలిసి ఉన్నారు, అప్పుడు చేసుకో ఏదైనా. పిల్లల్ని చెడగొట్టకూడదు. అదే వయసు ఒకటి తేడా ఉంది, ఆల్రెడీ పెళ్లి అయిపోయి ఇద్దరు పిల్లలు. ఇద్దరు బ్లెండర్ చేశారండి, ఆవిడ చేసిన తప్పు, వాళ్ళ హస్బెండ్ బాధపడుతున్నారు. మీ లైఫ్ మీ ఇంటర్వ్యూలో చూసాను వాళ్ళ హస్బెండ్ ని, ఆయన బాధపడుతున్నాడు, ఆవిడ ఆయన ఉన్నాడు అంటున్నారు, ఆయన లేడని చెప్పింది ఆవిడ. ఆవిడ చేసింది ఏది నిజమో తెలియదు. ఇప్పుడు ఆ లేనప్పుడు మనం మాట్లాడితే వాళ్ళు చెప్పరు సమాధానాలు మనకి, కానీ చూసి చూస్తే బ్లెండర్ ఎంత బ్లెండర్ చేసి ఇద్దరు కలిసి బ్లెండర్ చేస్తే రెండు ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి. వీళ్ళిద్దరు చేసిన దానికి ఇటువైపు అమ్మ నాన్న పిల్లలు, అటువైపు ఆ పిల్లలు, అటువైపు ఆ తల్లిదండ్రి సఫర్ అయిపోతున్నారు ఫుల్గా. వీళ్ళిద్దరు చేసిన బ్లెండర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.